ప్రైవేట్ దవాఖాన యాజమాన్యం ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం ఏమిటో తద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించే మా ఈ ప్రయత్నం. ప్రైవేట్ దవాఖానలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికి ప్రభుత్వమే జీవో నంబర్ 248 ప్రకారం సంవత్సరం కిందనే కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ వెంటిలేటర్లతో కూడుకున్న సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అక్షరాలా 9000 రూపాయలు మాత్రమే. కానీ ప్రైవేట్ దవాఖానలో ప్రభుత్వ ఆర్డర్లను తుంగలో తొక్కి అధికారుల అసమర్థతను ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కరోనా బాధితుల నుండి రక్తం తాగుతున్నారనే చెప్పొచ్చు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడైనా మన జీవోకు ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేసినట్టు మీ దృష్టికి వస్తే వెంటనే ఆ హాస్పిటల్ యొక్క లైసెన్స్ను రద్దు చేయండి. రీఎంబెండ్ వచ్చు అండి. రెమిడేసివిర్ అయితే అవసరమైతది. రెమిడేసివిర్కి సపరేట్ మీరు పే చేయాలి. 4 to 5,000 వైర్ ఉంటుంది. అది మరి ఎంత బ్రాండ్ని బట్టి రేట్ మారుతుంది. మరి పర్ డే ఆక్సిజన్తో అయితే 25,000 అవుతుంది. ఆక్సిజన్ లేకపోతే 15,000 పర్ డే. మరి పర్ డే ఆక్సిజన్తో అయితే 25,000 అవుతుంది. మరి పర్ డే ఆక్సిజన్తో అయితే 25,000 అవుతుంది. వెంటనే ఆ హాస్పిటల్ యొక్క లైసెన్స్ ను రద్దు చేయండి. రీఎంబెండ్ వచ్చు అండ్ యువర్ 25 తరాదా 2000 ఇస్తున్నా స్టాప్ చేయండి. రెమిడిసివిర్ ఎంత దబ 4000 అయిపోతది. మార్చి నెక్స్ట్ ఫార్మసీ నేనే మెయింటైన్ రేట్స్ అంటే ఇంకా వాళ్ళే చెప్తారు. వాళ్ళు మన ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు. ఒక 30 లోపు అవుతుంది. 30 లోపు 30 పైన మన ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు. ఒక 30 లోపు అవుతుంది. 30 లోపు 30 పైన కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ వెంటిలేటర్లతో కూడుకున్న సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అక్షరాలా 9000 రూపాయలు మాత్రమే. కరోనా పేషెంట్ అడ్మిట్ చేసుకుంటాం. కరోనా పేషెంట్ అంటే రోజు మినిమం ఎంత ఉంటుంది చార్జ్? అంటే రోజు మినిమం ఎంత ఉంటుంది చార్జ్? జనం అడుగుతుంది సార్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మీద దాడి జరిగితే 298 పిల్లలకి ఏం చేస్తారు? నాన్ బేదవులు ఎపిడెమిక్ యాక్ట్ అని చెప్పి మీకు ఏమి చెప్తారు? మరి ఈ హాస్పిటల్ ఇంత ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎందుకు ఏం చేసుకోవాలి? వీళ్ళ వాళ్ళకి కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఎక్కడ చార్జ్ చేయాలో చెప్పాలని అడిగితే ఆగా మేఘాల మీద మన ఛానల్లో టెలికాస్ట్ కాగానే ఈరోజు స్పీకర్స్ కనిపిస్తున్నాయి. దేనితో ఏం కథను ఈరోజు స్పీకర్స్ వేసే పరిస్థితి వచ్చిన 15వ తారీఖు నాడు వీళ్ళకి జియో శాంక్షన్ అయితే ఈరోజు వరకు కావాలని హాస్పిటల్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? హాస్పిటల్ మీద మాకు నిన్న మాకు ఒక శిష్యన్ హాస్పిటల్ దగ్గర నుంచి బిల్ ఎక్కువ పేమెంట్ చేస్తారని చెప్పేస్తారు సార్. శిష్యన్ హాస్పిటల్ అక్కడ అమౌంట్ ఎక్కువ తీసుకున్నామని చెప్పి తెలిసింది. తెలిస్తే మేము కస్టమర్కి డైరెక్ట్గా అడ్మిషన్ ఎవరైతే ఉన్నారో వారికే ఫోన్ చేశాము. ఫోన్ చేసేసి మీరు ఎంతైతే ఎక్కువ పేమెంట్ చేశారో రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తాం తీసుకోండి అని చెప్పాను. ఒక రోజులు వస్తాం సార్, మేము హాస్పిటల్ అక్కడ ఉన్నామా అన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారా లేదా చూసిన తర్వాత తప్పకుండా చెప్పండి. డబ్బులు ఇటు ఇప్పిస్తాను చర్యలు తీసుకోరు వారి మీద. డబ్బులు ఇప్పిస్తాం ఇస్తామని చెప్పి డబ్బులు ఇప్పిస్తాను చర్యలు తీసుకోరు. డబ్బులు ఇటు ఇప్పిస్తాను చర్యలు తీసుకోరు వారి మీద. డబ్బులు ఇప్పిస్తాం ఇస్తామని చెప్పి డబ్బులు ఇప్పిస్తాను చర్యలు తీసుకోరు. ఇదే కదా వస్తాను కదా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏం స్టార్ట్ చేసారు ఏం స్టార్ట్ చేశారు సార్? ఇప్పుడే ఏం మీరు వచ్చారు చెప్పారు నేను నేను చెప్పడమంటే అర్థమైంది. మీరు వేయలేదు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను. మీరు వేసి ఉంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా నేను చెప్పడమంటే అర్థమైంది. మీరు వేయలేదు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను. మీరు వేసి ఉంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా మేము పే చేస్తామంటే ఇస్తాము చెప్పారు. చూద్దాం జరగకపోతే చూద్దాం అని చెప్పేసి ఎక్షన్ కలెక్టర్ గారు చెప్పారు. వెయిట్ చేస్తాం మేము చర్యలు తీసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. ఇట్లా అయితే ఎంతమందికి ఇప్పిస్తారు ఇట్లా ఒక్కొక్కరికి చర్యలు ఏమి తీసుకున్నాను చెప్పండి. కలెక్టర్ గారు ఎడిషనల్ కలెక్టర్ గారే స్వయాన వచ్చారు కనుక చర్యలు తీసుకోవడం అనేది 100% చేస్తాం. ఏడు నాకు తెలుసు ఆయన ఆయన చేసిన కలెక్టర్లు అసిస్టెంట్ కలెక్టర్ల కథలు వదిలేదు అని ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటారో తీసుకురా. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా 4 హాస్పిటల్స్ మీ లెక్క అట్లా వేసి స్టిక్కర్ అంటేసి నమస్తే సార్ అని చెప్పి రాలేదు. ఎంత డబ్బులు తీసుకుంటారో అని అడిగిన అడిగితే పేషెంట్ ఉన్నాడు ఎంత డబ్బులు తీసుకుంటారంటే 30,000, 32,000, 25,000 అని డాక్టర్లు మాట్లాడారు. వీడియోలు ఇస్తా వీడియోలు ఇస్తా సాయంత్రం టెలికాస్ట్ చేస్తా. ఆ వీడియోని తీసుకొని మీరు హెచ్ చేయండి, ఇంకేమైనా చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రజల ప్రాణాలకు కాపాడండి. నాకు ఆ ఫీల్ రావట్లేదు సార్. ప్రైవేట్ హాస్పిటల్ మీద ఏమైనా
చర్యలు తీసుకుని ఎక్కడే అనిపించలేదు. అదేవిధంగా మీ పేర్లు పెట్టి ఏమని చెప్పుకుంటాం పో అనే డాక్టర్లను చూస్తున్నాయి. ఇలా గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిందో దాని మీద వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి కావాల్సిందే. ఇప్పుడు వాళ్ళు అయితే లేరు సార్, అయితే లేరు అంటే మీరు చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా తీసుకుంటాను. ఏం చర్యలు తీసుకున్నారు సార్? ఏం చర్యలు? నిన్న వెళ్ళాము, నిన్న వెళ్ళాము సార్. నేను నిన్న వచ్చినాక మీరు వెళ్ళిపోవడం కాదు సార్, మీ బాధ్యత ఏంటి సార్? పుస్తలు దాంట్లో అనుకుంటారు సార్, కరోనా లోపడి పోయినాక బాగా అయినాక నేను బయటకు రాను వీలుగట్లేను అనే పరిస్థితి వచ్చింది. నాకు ప్రైవేట్ హాస్పిటల్ మీద నాకు ఏమైనా ఇంటెన్షన్ ఉంటుందా? ప్రైవేట్ హాస్పిటల్తో నాకు ఏమైనా సంబంధాలు ఉంటాయా? ప్రజల గురించి ఆలోచిద్దాం సార్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనుషులు చచ్చిపోతున్నారు. ఎవడో భోజనం పెడితే మనం గొప్ప చూపిస్తున్నాం, పానాలు తీసుకుంటే మాత్రం పట్టించుకుంటాం సార్, గది బాధ అవుతుంది. ఎలా మీరు యాక్షన్ తీసుకున్నట్టయితే నాకు అనిపించదు సార్. నా వ్యక్తిగత ఇంటెన్షన్ లేదు, నాకు సంబంధించిన ఇష్యూ కాదు. కానీ నేను ఫీల్డ్కి వచ్చినాక దాన్ని న్యాయం చేద్దామని అంటే సపోర్ట్ ఇవ్వాల్సిన మేము మౌనంగా ఉంటారు. చర్యలు తీసుకోవాల్సిన ఆయన కార్లలో ఎదుగుతుండ్రు, జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ మీరేమో మౌనంగా ఉంటారు. మాఫియా దందా ఇష్టం వచ్చినట్టుగా ఏదేచ్చినా కొనసాగుతుంది. మాఫియా దందా అని అడిగడతారు ఏమని ఆశపడుతున్నాను సార్. ఏం స్పందించారు సార్? ఏం స్పందించారు సార్? నాకు ఇప్పటికీ నాకు స్పందించండి, నాకు ఇక్కడ అనిపించలేదు సార్. ఈ కేసు మీద మీరు స్పందించారనే ప్రధానం అనిపిస్తుంది సార్. మీరు స్పందించి నేను తెలుసా సార్? నేను నిన్ను అడిగిన పాపానికి ఒక స్టిక్కర్ అడ్డేసి అంతకన్నా ఎక్కువ ఏమైనా చేసి అంటే నన్ను అడిగాను సార్. సార్ 30,000 వసూలు చేశారు సార్, పుస్తకాలు అమ్ముతారు సార్ ఒకప్పుడు. సార్ ఈ సిద్ధిపేటల 5,000 కంటే ఎక్కువ ఇతపేట మొగ్గు దగ్గర వెళ్ళాలి అంటే ఒకే రోజు 30,000 తీసుకురావాలి, 50,000 డిపాజిట్ చేయాలి, ఏమని చేయాలి సార్? ఇది ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఆపలేదు, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. మిర్చి స్వేచ్ఛగా 30,000 అని ఓపెన్ చెప్తుంది, ఫ్రాడ్ కూడా చెప్తలేదు. కొన్ని హాస్పిటల్స్ 35,000 రూపాయలు తీసుకొని 6,700కి 7,800కి 9,000 రూపాయలకి స్లిప్ తీసుకుని తెల్ల పేపర్ మీద కూడా. ఏం జరుగుతుంది సార్? నేను పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తానే నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, ఆత్మీయ కూడా ఫోన్ చేస్తారు. ఏం చేయాలి? ప్రైవేట్ దందా అట్లే ఉంటుంది సార్, మీకు కాల్స్ వస్తాయి, మీకు ప్రశ్నలు ఇస్తారు. కానీ ఇవన్నీ దాటుకొని మీరు చర్యలు చేసుకోగలిగింది మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేసుకోలేదు.